హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరితో ఒక మంచి బ్యూటీ టిప్ని షేర్ చేయబోతున్నాను అదేంటో చూద్దాం అందంగా మారాలని అందరికీ ఉంటుంది దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు ఖరీదైన క్రీమ్స్ వాడతాము ఎన్నెన్నో టిప్స్ వాడుతూ ఉంటాము ఇలాంటి వాటికంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడటం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు అందులో ఒకటే టమాటో దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వచ్చో తెలుసుకుందాం టమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది చర్మ రంగుని మెరుగుపరచటంలో మేలు చేస్తుంది దీన్ని ఉపయోగించటం వల్ల ముఖంపై మచ్చలు మట్టిమలు వంటి సమస్యల్ని దూరం అవుతాయి ఇందుకోసం ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక టమాటా అలాగే కొంచెం షుగరు ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మీ ఫేస్ని అందంగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఒక టమాటాని తీసుకొని దాన్ని రెండు పీసెస్ లాగా కట్ చేసుకోండి తర్వాత మీ ఫేస్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక టమాటో చెక్క తీసుకొని దాన్ని షుగర్లో డిప్ చేసి మీ ఫేస్ పైన మృదువుగా స్మూత్గా రుద్దుకోవాలి నేను ఇక్కడ మీకు నా చేతి మీద రుద్ది చూపిస్తున్నాను ఎలా మీ ఫేస్ పైన అప్లై చేయాలో నా చేతి మీద అప్లై చేసి మీకు చూపిస్తున్నాను ఇలా ఒక హాఫ్ చెక్క టమాటాని తీసుకొని అందులో ఒక స్పూన్కి షుగర్ వేసుకొని మీ ఫేస్ పైన ఇలా గట్టిగా ప్రెష్ చేయకూడదు మృదువుగా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి మీ ఫేస్ పైన మీ ఫేస్ అంతా కూడా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోండి చూడండి మీకు కొంచెం అప్లై చేయంగానే వైట్గా ఎలా కనిపిస్తుందో అక్కడక్కడ మీ ఫేస్ పైన కూడా ఇలానే అప్లై చేసిన వెంటనే కొంచెం మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫస్ట్ ఫేస్ పైన ఉన్న మురికంతా కూడా పోతుంది దీన్ని మీరు వారానికి ఒకసారి స్క్రబ్లా ఉపయోగించండి దీనివల్ల ముఖంపై ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది ఎండలో తిరగటం దుమ్ము ధూళి వంటి కణాల వల్ల పాతికేళ్ల అమ్మాయిలైనా కూడా ఈ రోజుల్లో కంటే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు ఈ సమస్యలను దూరం చేసుకోవటానికి ఇలా చేసి చూడండి ఇలా చేయటం వల్ల బ్లాక్ హెడ్స్ మృతకడాలన్నీ తొలగిపోతాయి ఇలా మీరు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా ఆరిపోయే వరకు అలా వదిలేసేయండి మీ ఫేస్ని తర్వాత మీరు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని వచ్చాను తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా శుభ్రంగా తుడుచుకుంటున్నాను అలాగే మీ ఫేస్ను కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి చెయ్యి అనేది ఎంత స్మూత్గా కనిపిస్తుందో మీకు వైట్గా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది చూడండి నేను యువతల చేతికి టమోటాను అలాగే షుగర్ అప్లై చేశాను అవతల చేతికి ఏమీ అప్లై చేయలేదు కాబట్టి మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది పైనన్న మురికంతా కూడా కంప్లీట్గా పోయి స్మూత్గా మారింది నేను ఆ చేతికి అప్లై చేయలేదు కాబట్టి అది చూడండి ఎలా ఉందో కొంచెం గరుగ్గా ఉంది మీకు ఇంకా దగ్గరగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ చెయ్యి అనేది ఎంత వైట్గా కనిపిస్తుందో మీకు రిజల్ట్ అనేది వెంటనే తెలియదు ఏ క్రీమ్స్ వాడినా అలాగే ఏ టిప్స్ పాటించినా కూడా కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు వాడితేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇలా మీరు కనీసం ఒక పదిహేను రోజులు వాడి చూడండి రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు సో చూశారు కదా ఈరోజు వీడియో ఈ వీడియోని ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్